శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతున్న ఏపీ సర్కార్ 5న జరిగే కేబినెట్ భేటీలో తేదీలపై నిర్ణయం. జగన్ను గోచితో నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉంది. కేసుల మాఫీ కోసమే పోలవరం తాకట్టు పెట్టారన్న లోకేష్. మంగళగిరి ప్రజలు నిన్ను గోచితో నిలబెట్టారు, జగన్ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్న మంత్రి అనిల్. లోకేష్ ఎక్కడ తిరిగినా ఉపయోగం లేదు, అలాంటి మనిషిని ఎక్కడా చూడలేదన్న కొడాలి నాని. కడప స్టీల్ ఫ్యాక్టరీలో 30,000 మందికి ఉపాధి, నవశకం మొదలవుతుందన్న విజయసాయిరెడ్డి. చంద్రబాబు చెప్పినట్లు ఇక్కడ జరగవు, ఈసీ ప్రభుత్వం కలిసి వెళ్లాలన్న మంత్రి అనిల్ కుమార్. నీరిస్తానన్న మాట నీటి మూట కాదు, సోమశిల ఉత్తర కాల్వ పూర్తయ్యే వరకు వదలనన్న మంత్రి గౌతమ్ రెడ్డి. రైతులకు సంఖ్యల విషయంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు, అలా చేయడం తప్పేనన్న మంత్రులు సుచరిత, నందిగం. స్కూళ్లు తెరుస్తున్నారు, మరి ఎన్నికలంటే భయం ఎందుకు? జగన్ సర్కార్కు రఘురామకృష్ణంరాజు సూటి ప్రశ్న. బాంబులు తుపాకుల భాషలో చెబితేనే అర్థమవుతుంది, ఎమ్మెల్యే పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ వార్నింగ్. నిషేధం అంటే మద్యం రేట్లు పెంచటం తగ్గించటమేనా, కమిషన్లు తప్ప ప్రజల ఎమోషన్లు పట్టవా అని జవహర్ ప్రశ్న. రాష్ట్రంలో విధ్వంసకర రాజకీయాలు నడుస్తున్నాయి, రైతులకు వ్యతిరేకంగా పాలన సాగుతోందన్న శైలజనాథ్. మోదీ, జగన్, చంద్రబాబు ఏపీ ద్రోహులు, వీరి వల్లే ఒక్క విభజన హామీ అమలు కాలేదన్న తులసిరెడ్డి. శ్రీశైలం డ్యాంకు ప్రమాదం, ప్లంజ్ పూల్ కింద భారీగా గుంతలు ఏర్పడ్డాయన్న నిపుణులు. రేపు తెలంగాణలో రైతు వేదికలు ప్రారంభం, 5,000 మంది రైతులతో సీఎం కేసీఆర్ సమావేశం. ఎలక్ట్రానిక్ హబ్గా తెలంగాణ, విద్యుత్ వాహనాలకు రాయితీలు ప్రకటించిన కేటీఆర్. అబద్ధపు పునాదులపై గెలవాలని చూస్తున్నారు, బీజేపీపై మంత్రి హరీష్ రావు విమర్శ. కవితను దొడ్డిదారిన ఎమ్మెల్సీని చేశారు, ఇంటికో ఉద్యోగం హామీ ఏమైందన్న కిషన్ రెడ్డి. ఢిల్లీలో వాయు కాలుష్య నివారణకు కేంద్రం కొత్త చట్టం, నిబంధనలు ఉల్లంఘిస్తే 5 ఏళ్ల జైలు, 1 కోటి రూపాయల జరిమానా. పుల్వామాపై మాట మార్చిన పాక్ మంత్రి, ఆ ఘటనతో మాకేమీ సంబంధం లేదని బుకాయింపు. పబ్జి ఫ్యాన్స్ కు బిగ్ షాక్, నేటి నుంచి అన్ని సేవలు రద్దు చేస్తున్నట్లు ప్రకటన. మళ్లీ తగ్గిన పసిడి ధర, గ్రాముకు 340 రూపాయలు తగ్గిన బంగారం. గల్ఫ్ కార్మికులపై మరింత భారం, వర్క్ వీసా ఫీజు పెంచిన ఓమన్. పాక్ సౌదీ షాక్, G20 దేశాల సదస్సు పటంలో పీఓకే లేని పాక్ మ్యాప్. నిర్మాతల పట్ల విలన్ గా మారిన సోను సూద్, రెమ్యునరేషన్ 1 కోటి నుంచి 4 కోట్లకు పెంపు. తెలంగాణలో కొత్తగా 1500 కరోనా కేసులు, ఒక్కరోజులో 6 మృతి. భారత్లో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి, 24 గంటల్లో 48,000కు పైగా కొత్త కేసులు. యాంటీషిప్ మిసైల్ను ప్రయోగం సక్సెస్,
ఎన్ఎస్ఎస్ కొర నుంచి ప్రయోగం చేపట్టిన ఇండియన్ నేవీ. అమెరికాలో మళ్లీ కోవిడ్ ఉగ్ర రూపం, 24 గంటల్లో 90,000కు పైగా కేసులు. లాభాల్లో ప్రారంభమై నష్టాల్లో ముగిసిన మార్కెట్లు, ప్రభావం చూపిన కరోనా భయాలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.